గత 5 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు చందుర్తి కాంగ్రెస్ నాయకులు సంగీ భవాని తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ నాగం కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేసేందుకే కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించలేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మాల్యాల నర్సయ్యతో పాటు గ్రామ పంచాయతీ కార్మికులు ఫీల్డ్ అసిస్టెంట్లకు మద్దతుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మరిగడ్డ సర్పంచ్ నేతికుంట జలపతి, ఎంపీటీసీలు మ్యాకల గణేష్, పులి రేణుక సత్యం, వేల్పుల వనజ దేవస్వామి, మాజీ సర్పంచ్ గొట్టె ప్రభాకర్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ చింతపంటి రామస్వామి, ఉప సర్పంచ్ గంట మల్లేశం, నాయకులు బొజ్జ మల్లేశం, లింగంపల్లి అజయ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ మండల అధ్యక్షుడు నేదూరి మధు, జోసెఫ్, యాస శ్రీనివాస్, నాగలక్ష్మి, కమలాకర్, ప్రవీణ్ మండల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈ 5వ రోజు చేరుకున్న మా ఉపాధి హామీ సిబ్బందికి మద్దతుగా మన గౌరవ జెడ్పీసీ నాగం కుమార్ గారు, మన గౌరవ సర్పంచులు, అన్ని గ్రామాల గౌరవ సర్పంచులు, అన్ని గ్రామాల గౌరవ ఎంపీసీలు, అన్ని గ్రామాల గౌరవ ఉప సర్పంచులు, అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు అందరికీ మా కృతజ్ఞతలు. ఈ పోర్టబుల్ సంబంధ జీవోను వెంటనే రద్దు చేసి మా ఫీల్డ్ అసిస్టెంట్ బతుకుల్లో వెలుగు నింపాలని గవర్నమెంట్ కోరుతున్నాము. అలాగే కనీస వేతనం 21,000 రూపాయలు అమలు చేయాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాము. 2006 నుంచి వెళ్ళి మేము ప్రభుత్వానికి మా గ్రామాలలో మేము ప్రతి ఎనీ వర్క్ అయినా కానీ మేము ముందుండి నడిపిస్తున్నాము. మాకు మా ఫిలాషన్ యూనియన్కు మద్దతుగా వచ్చిన మన కాంగ్రెస్ పార్టీ మా మండల్ జెడ్పీసీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చందుర్తి మండల కేంద్రంలో గత 5 రోజులుగా ఫీల్డ్ అసిస్టెంట్ల యొక్క సమస్యలు పరిష్కరించాలని మరి ఫీల్డ్ అసిస్టెంట్లు మిత్రులందరూ కూడా మరి ధర్నా చేపట్టడం, ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దానిపైన ఎలాంటి ఒక ప్రెస్ నోట్ను కూడా విడుదల చేయకపోవడం మరి దురదృష్టకరం, శోచనీయం. మరి ఈ 4779 జీవో అనేది ఏదైతుందో దాని ప్రకారం ప్రతి జాబ్ కార్డు హోల్డర్ కూడా మరి 40% వారికి పని కల్పించాలనేటువంటి నిబంధన చాలా కఠినతరమైనది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి హరితహారంలో మొక్కలు నాటించి వాడిని బతకకపోతే కూడా ఫీల్డ్ అసిస్టెంట్లని బాధ గురియడం మరి ఇది అన్యాయమైనటువంటి విషయం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మానవత దృక్పథంతో ఆలోచన చేసి వారు కూడా మనుషులే కాబట్టి వారికి కనీస వేతనం అనేది 21,000గా ఇవ్వాలి. మరి అదేవిధంగా లేని పక్షంలో మరి కాంగ్రెస్ పార్టీ కూడా వారి వెన్నంట ఉండి వారికి పూర్తి స్థాయిగా మద్దతు తెలియజేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళు కోరుతున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే మరి ప్రభుత్వం పరిష్కారం దిశగా ఆలోచించాలి, లేకపోతే ఇంకా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కూడా మేము వాళ్ళు ఎంటు ఉండడానికి సిద్ధంగా ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్ర 4779 జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మా సోదరులందరూ కోరడం, దానికి ప్రభుత్వానికి ఏమాత్రం సిద్ధసిద్ధి లేకుండా పట్టించుకోవడం నిజంగా దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం చూసినటువంటి ఈ కేసీఆర్ నాయకత్వం నిజంగా చాలా దురదృష్టకరం. తెలంగాణ వస్తే టెంటులే ఉండేవి, రోడ్లపైన కూర్చునే నాదులే ఉండడని చెప్పేసి ఆనాడు సెల్ఫ్ డబ్బులు కొట్టిన ఈ పెద్ద మనిషి ఈ కేసీఆర్ గారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా ఒక ఫీల్డ్ అసిస్టెంట్లే కాదు, అటు యువకులు కావచ్చు, ఏ వ్యవస్థలో చూసినా నీరు గారిన సందర్భం, ఎక్కడ చూసినా టెంట్లు వేసుకొని కూర్చున్న సందర్భం, అప్పుడు ఏం మాట్లాడినావు ఇప్పుడు ఏం మాట్లాడినావు దయచేసి ఆలోచించాలి. పెద్ద మనసుతోటి మీరే చెప్పారు అప్పుడు, ఇప్పుడు ఏమాత్రం పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో పడుకోవడం కాదు, ఈ రాష్ట్రానికి చెందినటువంటి ప్రజలను చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తూ తప్పకుండా వారు ఏదైతే కోరుకున్నారో వారి కోరికలు నెరవే విధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తిగా మా అందరి పూర్తి స్థాయిలో వారు ఏ కార్యక్రమం తీసుకున్నా సిఐటి అండగా ఉంటుంది. వారికి ఉన్నటువంటి న్యాయమైన కోరికలు, వారికి ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్లు కూడా పరిష్కరించేంతవరకు కూడా సిఐటిగా ముందుంటాం. వారి కోరికలు నెరవేరని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేము ముందుంటామని తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వారికి ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంతవరకు కూడా పోరాటం కొనసాగించాలని మన ఫీల్డ్ అసిస్టెంట్ల గారిని కూడా కోరుతా ఉన్నాం.
వారికి ఏ కార్యక్రమం తీసుకున్నా వెనువెంట